సిరి సంపదల కన్నా ఆరోగ్య పరిరక్షణే ప్రధానమని టిఆర్ఎస్ నాయకురాలు జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. గోదావరికని గాంధీనగర్కు చెందిన ప్రముఖ స్కేటింగ్ క్రీడాకారుడు తరుణ్ కిషోర్ స్థానిక మార్కండేయ కాలనీలోని కాకతీయ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన రోలర్ స్కేటింగ్ అకాడమీని గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సూచించారు. విద్యతో పాటు చిన్నారులు తమకు నచ్చిన క్రీడల్లో రాణిస్తూ జీవితంలో ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల అభిష్టాన్ని గుర్తించి తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ప్రోత్సాహాన్ని సహకారాన్ని అందించాలని కోరారు. స్కేటింగ్లో అద్భుతంగా రాణించిన తరుణ్ కిషోర్ తన క్రీడాస్ఫూర్తిని భావితరాలకు అందించేలా అకాడమీని ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే అకాడమీకి తన వంతు సహకారాన్ని అందిస్తానని సంధ్యారాణి చెప్పారు. మరి తరుణ్ కిషోర్కి పూర్తి స్థాయి నా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి, నా అండదండలు ఉంటాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కిషోర్. నువ్వు ఇంకా ఇట్లా ఎంతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ గోదావరికని అంటేనే కళలకి ఆటలకి పుట్టినిల్లుగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరన్నా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి క్రీడాకారులలో ఖచ్చితంగా గోదావరికని నుండి మన వాళ్ళు ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ స్కేటింగ్ లోపల మరి చిన్నతనం నుండి కూడా తన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గేమ్ని పేరెంట్స్ కూడా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రతి ఒక్క పేరెంట్ కూడా గమనించాల్సినటువంటి అవసరము. మరి తరుణ్ లోపల ఉన్నటువంటి స్కిల్స్ని వాళ్ళు బయటపెట్టి తనకి ఇబ్బందులున్నా ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఇక్కడ గ్రౌండ్ లేకపోవడం కావచ్చు, దానికి అనుకూలంగా అయినప్పటికీ కూడా ప్రోత్సహించి మరి జాతీయ స్థాయిలో ఎన్నో గోల్డ్ మెడల్స్ని సాధించి ఆ తర్వాత గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత మేము తరుణ్ణి ఒకరోజు సత్కారం చేసుకున్నాం. ఆ రోజు తను చేసినటువంటి ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మేము అందులో ఫోన్లో వెతికి చూడడం జరిగింది. మరి చాలా గొప్పగా తన ప్రదర్శన ఉన్నది, నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేటి యువత తప్పకుండా తరుణ్ణి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది యువత ఎన్నో రకాలుగా ఇబ్బందులలో అంటే ఆ చెడు వ్యసనాలకి బానిసలై జీవితాలని కోల్పోతూ ఉన్నారు. కానీ ఇట్లా క్రీడల వైపు వాళ్ళ ఆలోచన విధానాన్ని మళ్ళించగలిగితే బంగారు భవిష్యత్తు వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఎంతో మందికి వాళ్ళకు వచ్చినటువంటి దీన్ని మరి అందించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ మనం ఉదాహరణకు చూసుకుంటే ఇవాళ తను క్రీడల్లో నైపుణ్యతని పొందడం విజయాల్ని సాధించడమే కాకుండా ఎంతో మందికి ఆ క్రీడా స్ఫూర్తిని అందించాలనేటువంటి గొప్ప ఆలోచనతోని మరి సాహసం చేసి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి గ్రౌండ్ని ఈరోజు తయారు చేసుకోవడం జరిగింది. అంతకుముందు పలువురు క్రీడాకారులు ప్రదర్శించిన రోలర్ స్కేటింగ్ డెమోను అందరూ ఆసక్తిగా తిలకించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు అతిథులను ఆత్మీయంగా సన్మానించగా స్కేటింగ్ అకాడమీ వ్యవస్థాపకుడు తరుణ్ కిషోర్ అతని తండ్రి వెంకటేష్లను అభినందిస్తూ అతిథులు సన్మానించారు. స్కేటింగ్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్, స్కేటింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జీటీపీఎల్ ప్రతినిధి రవికిరణ్తో పాటు తరుణ్ కిషోర్ కుటుంబ సభ్యులు, క్రీడాకారులు, పోషకులు పాల్గొన్నారు.